ఆవిడకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకంటే ఆవిడ వాదంతో మీరు ఏకీభవిస్తున్నారు ఆవిడ వాదంతో విభేదించింది మీరు రాజశేఖర రెడ్డికి ఆత్మ అని అందరూ అంటుంటారు కదా ఇదే విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించే విషయాన్ని ప్రెస్ మీట్ కూడా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించారు జగన్ అసెట్స్ కేసు సిబిఐ నేమ్స్ ఎక్స్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి ఇన్ ఇట్స్ ఛార్జ్ షీట్ మీ ఆత్మగా మీరు ఎవరినైతే ఎక్కువగా ఆరాధిస్తారో మిమ్మల్ని ఎవరైతే ఆత్మగా భావిస్తున్నారో అందరూ కూడా అలాంటి రాజశేఖర్ రెడ్డి పేరు మరణానంతరం ఒక సిబిఐ చార్జ్షీట్ లో వచ్చిన అప్పట్లో అధికారం మీరు వచ్చి దాని మీద ఏం మాట్లాడలేదు అనే దాని మీద వాళ్ళందరూ నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత వారి స్వర్గస్థులు అయిన తర్వాత ఢిల్లీలో రెండు బుక్స్ రిలీజ్ చేశాను వైఎస్ఆర్ ద పీపుల్స్ మ్యాన్ అని ఒకటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒకటి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అక్కడికి ఎంటైర్ పార్టీ మరి మరి వారి గౌరవం లేకపోతే ఎందుకు వస్తారు పెట్టడం దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఎందుకు మీరు మీరు ఎందుకు అనుకుంటారు కాదు అది ఆ రోజు అది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి ఓన్ చేసుకునే భాగంలో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే భాగంలో ఒక ఎత్తిగడలో భాగంగా దాన్ని వాడుకున్నారు వాళ్ళు అంతేగాని దానికి కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమిటి సంబంధం సిబిఐ పెట్టడంలో తప్పు లేదంటారా కాంగ్రెస్ పార్టీకి పాత్ర లేదు అంటున్నాను తప్పు లేదు నేను అంటలేదు చాలా తప్పు ఉంది అందులో ఇన్వెస్టిగేషన్లో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అందులో అందులో మీరు అసలు ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగిందో మీకు తెలుసు కదా చాలా సిబిఐ ఆ రోజున చేసిన అంతా మీడియా మీరు చేశారు సిబిఐ గారు చేసింది రేపు ఏం అడగబోతున్నారో వాళ్ళు వచ్చాయి పేపర్లో సిబిఐ రామచంద్రరావు అని ఈ ప్రశ్నలు అడగబోతా ఉంది నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అటువంటి ఇన్వెస్టిగేషన్ని ఎందుకంటే నేను రెండు సార్లు వెళ్ళాను నేను నన్ను రెండు సార్లు పిలిచారు మొత్తం అసలు ఏం రాబోతుంది రేపు ఏం అడగబోతున్నారు రేపు ఎవరెవరిన పిలవబోతున్నారు ఇవాళ రెండు పేపర్స్ లో వచ్చాయి ఏమిటి అదొక ఇన్వెస్టిగేషనా దాంట్లో జరిగింది జరిగింది అన్నీ మీరు పొరపాటు పెడుతున్నారు అన్ని కాంగ్రెస్కి పార్టీకి తెలిసి ఇంత మైనట్ డీటెయిల్స్ ఇంకో విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు అంటే బాగా ఒకరికొకరు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉండేది కానీ ఇద్దరు మరీ బద్ద శత్రువులుగా మారిపోలేదు ప్రత్యర్థులుగానే ఉన్నారు చివరి వాళ్ళు ఇంట్రాక్షన్ ఉండేదే కొంతవరకు ఓకే కానీ ఇక జగన్ చంద్రబాబు వచ్చే వరకు ఎందుకంటే అంత ఒక శత్రుత్వం పెరిగిపోయింది మీరు ఎందాకన్నా జయలలిత ఒక కంపారిజన్ చేశారు తమిళనాడులో జయలలిత కరుణానకి ఎలాంటి శత్రుత్వం ఉండేదో అది ఎప్పుడు మన ఆంధ్ర రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు అలాంటిది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మంటే పెరిగిపోయింది దానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు గారు ఒక తరం ముందు రాజశేఖర రెడ్డి గారి తరానికి వారి తరానికి అది సరిపోయింది దాని తర్వాత తరం వచ్చేటప్పటికి అన్నీ మారిపోయినాయి అందులో పార్లమెంట్లోనూ అట్లాగే జరుగుతూ ఉంది అసెంబ్లీస్ లోనూ అట్లాగే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ చర్య అనేది భూము ర్యాంక్ చివరికి ఎన్నికలు అది కూడా వాటానికి ఒక కీలక కారణమైనా నిజమేనా అనే అనుకోవాలి కదా మనం ద వే రిజల్ట్స్కే మనం ఖచ్చితంగా అనుకోవాల్సిందే అందులో వేరే అది టెక్నికల్గా కరెక్టా అది అందులో ఏమన్నా దాంట్లో జరిగిందా లేదా ఇప్పటికి కూడా కొంతమంది చాలా ఖచ్చితంగా వాదించేది ఏంటంటే అది చంద్రబాబు గారికి తెలిసి జరిగిందా చంద్రబాబు గారికి తెలియకుండా జరిగిందా ఆయన ఆమోదంతో జరిగిందా ఆయన లబ్ధిదారుడా కాదా అనేది డిబేటబుల్ క్వశ్చన్ తప్ప దానికి చంద్రబాబు గారికి ప్రదానికి సీఎం గారిని బాధ్యత చేసి ఎక్కడో భద్రాచలం వరదల్లో నాలుగు వందల సిమెంట్ బస్తాలు బదులు ఎనిమిది వందల యాభై రాశారు అని ఒక అక్రమం జరిగింది అని అంటారు జరుగుతూ ఉంటాయి సహజం ఇంత రాష్ట్రంలో ఇంత దీంట్లో వాటన్నిటికీ సీఎంనే బాధ్యత చేసి ఆయన అరెస్ట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సాధింపు రాజకీయాలు చేశారు జగన్ అనేది ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా బలంగా వెళ్ళింది బలంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో అని చెప్పి మీరు అంటున్నారు శర్మిలా గారు ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని దాటాలి రెండోది జనసేన బలపడింది జనసేనని దాటాలి సరే మీకు ప్రధాన ప్రత్యర్థి వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉందో లేదో బీజేపీని దాటాలి నాలుగు వందలు అన్నిటికంటే పెద్ద పార్టీ టీడీపీని ఇంత ఇంతమందిని దాటుకునే అధికారంలోకి వచ్చాడు అంటే మళ్ళీ మీరు ఏదన్నా మాయలు మంత్రాలు ఏమైనా చేస్తారా ఏంటి అక్కడికి మీరు ఇక్కడ వ్యక్తులు షర్మిల అనే వ్యక్తిని చెప్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ అంటున్నా కాంగ్రెస్ పార్టీకి బలమైన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకి బలమైన ఈవేళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఊర్లో

ఈజీగా లేనే లేదు కానీ అసాధ్యం కాదు రాజకీయాల్లో ఏది చూద్దాం పరిస్థితులు ఇవాళ ఎక్కడ చెప్పగలం ఇప్పుడు ఎందుకు ఎందుకుంటాయి కాదు ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని మనం రెండు వేల పద్నాలుగులో అనుకున్నాము అనుకోలేదు కదా ఆయన వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు అట్లా ఉండరు రేపు కేసీఆర్ గారు వస్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి చెప్తున్నారు రెడ్డి తెలీదు నాకు ఆయన నేను పొలిటికల్గా అదంతా లేనని చెప్పాను కదా రాజకీయాల్లో ఏది మనం రెండు వేల పద్దెనిమిదిలో మేము చంద్రబాబు కలిసి పోటీ చేసాం కదండి అసలు అసలు తెలుగుదేశానికి పునాది ఏంటి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ వాడు అనేవాడు వీడు ద్రోహి దుర్మార్గుడు వీడిని వీడి మొహం చూస్తే పాపం అని ఆయన పార్టీ పెట్టాడు ఆయన ఆ రోజు చాలా ఉచితిలో ఉంది కదా రెండు వేల పద్దెనిమిదిలో మరి మేము చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇక్కడ పోటీ చేశాం కదండి సో జగన్ మళ్ళీ పార్టీలో చేరడం అనేది పెద్ద విషయం కాదు అంటారు అది కూడా ఒక అంటారు నేను జగనని కాదు ఏది రాజకీయాల్లో ఏదైనా పాదుగులు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ జగన్ ఇది అసలు జగన్ ఆలు లేదు సూర్యు లేదు కాదు ఇప్పుడు మీరు కాదు మీరు ఏముంది వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు మళ్ళీ కలిసిపోతారేమో ఏముంది అందులో ఏమో అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది రాజీ